శ్రీగురుభ్యోనమః శుభంభ్యాతు. గమనంలో మనం ఒక్కొక్క గ్రహం యొక్క ప్రభావము మనిషి మీద ఏ విధంగా మాట్లాడుకుంటూ వాటి ట్రాన్సిట్ అనమాట, గోచారంలోని రవి అనే గ్రహము ఇప్పుడు మన వృషిక రాశిలో నాలుగో పాదం, విశాఖ నాలుగో పాదం మీదకి వచ్చిందనమాట. ఎప్పుడైతే వృషిక రాశి నాలుగో పాదం మీదకి వచ్చిందో అక్కడ తుల నుండి వృషికము ఎప్పుడైతే వచ్చాడో అక్కడ నీచ స్థితి నుండి కొంతవరకు మిత్రుడైన వాడు, కొంచెం పరిస్థితి పర్వాలేదు అనే గ్రహ రాశిలో ప్రవేశించాడు. అంటే ఏమైందంటే గత నెల రోజుల నుండి ఎవరైతే అధికారంలో ఉన్నవాడు, ఎవరైతే మనోవేదన పడుతున్నారో, మానసిక ఒత్తిడి పడుతున్నారో, అధికారమైన స్థితిలో ఉండి ఏ పని చేయలేని పరిస్థితిలో ఉన్నారో, అదేవిధంగా అధికారంలో ఉండి కూడా అధికారికంగా ఏ పని చేయలేక ఎటువంటి మూమెంట్ లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా అధికారంగా ఉండి కూడా సబార్డినేట్స్ పనులు చేయకుండా ఉన్నారో, తర్వాత అధికారంలో ఉండి అవమానపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ రకంగా ఇదంతా కన్నడ జరిగిన వాళ్ళందరికీ ఏంటంటే ఒక్కసారి రవి కొంచెం మారేసరికి ఆటోమేటిక్గా ఏంటంటే వీళ్ళకి మళ్ళీ బలం పెరిగడానికి అవకాశం ఉందన్నమాట. కారణం ఏంటి, వృషికంలో ప్రవేశించాడు అది మిత్రుడు అనుకోండి, అదే అగ్నితత్వమే, రవి కూడా అగ్నితత్వం వాళ్ళే, ఇద్దరు కొంత మిత్రత్వం కూడా ఉంది. సో తులారాశి కంటే వృషిక రాశిలో రవి ప్రవేశించడం కొంచెం రిలాక్సేషన్. రవి ఏం చేస్తాడు, మనిషికి ఒక స్టేటస్ ఇస్తాడు, ఒక స్థితిని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆరోగ్యప్రదం అంటాం. అటువంటి రవి అక్కడ ఉండడం, రవితో పాటు బుధుడు ఆల్రెడీ అక్కడ ఉండి ఉన్నాడు ట్రాన్సిట్లో, బుధ రవి ఇద్దరు అక్కడ ఉండడం వల్ల ఏంటంటే ఈ రెండింటి యొక్క ప్రభావం వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ బుధ ఆదిత్యం అంటే ఏ వ్యాపారం అయితే ఆగిపోయినట్టు ఉందో, ఏ వ్యాపారం అయితే బలహీనంగా ఉందో, గత నెల రోజుల నుండి ఏ వ్యాపారం అయితే కొంచెం స్టాగ్నెంట్ అయి ఉన్నదో అది మళ్ళీ రివోక్ అవ్వడానికి అవకాశం అనమాట వ్యాపార వ్యవహారం ఇవ్వాలి. ఎందుకంటే రవి ఎప్పుడైతే బుధుడు దగ్గర కలిసాడో బుధాదిత్యోగం అవుతుంది, కొంతవరకు బుధుడు యొక్క బలం కూడా పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనం ఒక్కడో ఒక పని చేయలేం, మన తోడు ఫ్రెండ్ ఉండగానే వాడు ఏం చేయకపోతే మనతో ఉంటే చాలు, మనం మూడు పనులు చేయగలుగుతాం, మరి నువ్వు చేసేయగలరా అంటే కూడా మనం ఎన్నో పనులు చేయగలుగుతాం. అంటే కాంబినేషన్స్ అనమాట, అటువంటి కాంబినేషన్లో ఎన్నో పనులు జరుగుతాయి, సింగిల్గా మనం చేయలేకపోవచ్చు. ఇప్పుడు ఉంది ఇదే కెమెరా మన ప్రోగ్రామ్, నేను ఒక్కడైతే చేయలేను, నేను ఒక్కడ ఎంతసేపు మాట్లాడాలి, అటు కెమెరామ్యాన్ కరెక్ట్ ఉండాలి, లైటింగ్ కరెక్ట్ ఉండాలి, వాయిస్ రికార్డింగ్ కరెక్ట్ ఉండాలి, అంటే ఇద్దరు మూడు కలిస్తే కానీ ఆ కాంబినేషన్ కరెక్ట్ సెట్ అయితే కానీ నేను చెప్పిన విషయాలు అందరికీ తెలియవు. ఇలాగా రెండు గ్రహాలు కలిస్తే కానీ ఒక యోగం లేదు కాబట్టి ఇక్కడ బుధుడితో పాటు రవి కలిసి నా రోజు అక్కడ ఉంటాడు, వృషిగా ఉంటాడు. ఉండడం వల్ల వృషిక భాగాలు రెండు కలిసినా కాబట్టి వృషిక రాశి వారికి కొంతవరకు ఏంటంటే ఆలోచన ఏవైతే ఇప్పుడు ముందు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారో వ్యాపార వ్యవహారంలో వాళ్ళకి అనుకూలంగా ఉండడానికి కొంత అవకాశం ఉంటుంది. దీని గురించి మనం విషయాలు వచ్చేటప్పుడు తెలుసుకుందాం. శుభం వ్యాధి.